కేటీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యంగా పొద్దున లేసి బీజేపీ పైన విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్న టిఆర్ఎస్ నాయకులందరికీ ఒక ఛాలెంజ్. ఈ రోజు గుజరాత్ లో జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసే ఉంటారు. ఎలా అయితే అక్కడ ప్రజలు డెవలప్మెంట్ సైడ్ ఉండి ప్రధానమంత్రి మోడీ గారు చేసే పనితీరుని మెచ్చుకొని తనకి ఓటేసి ఈ రోజు ఎంత హై మెజారిటీ ఇచ్చారు. అలాగే మీకు కూడా దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు పొద్దున లేసి డబ్బా కొట్టుకుంటారు కదా, మంచి సంక్షేమ పథకాలు ఇచ్చాము, మంచి పరపాలన అందిస్తున్నాము అని చెప్పి అలా ఉంటే రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో సేమ్ గుజరాత్ ఎలక్షనీరింగ్ లాగా డబ్బులు ఇవ్వకుండా ఓట్లు అడగండి. అంతేకాని మీరు అన్ని ఓట్ బ్యాంక్ స్కీమ్స్ ఒక సైడ్ ఇచ్చుకుంటూ మళ్ళీ చేతగాక ఓట్ల రోజు వచ్చి ఓటుకు ఒక నోట్ ఇచ్చి ఓట్లు అడుక్కునే దుస్థితిలో మీరు ఉన్నారు. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఈ రోజు దేశం అంతటా కావాల్సింది సబ్కా సాథ్ సబ్కా వికాస్. కాబట్టే నరేంద్ర మోడీ గారు హై మెజారిటీతో గెలవడం ఖాయం. 53% ఆఫ్ ఓట్ షేర్ ఆఫ్టర్ 27 ఇయర్స్ ఇస్ నాట్ ఎ జోక్. టిఆర్ఎస్ నాయకులారా, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీకు ఒకవేళ మోడీ గారి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయడం చేతగాకపోతే కనీసం విమర్శించడం మానేయండి. బీజేపీ ఫ్యామిలీ, లెట్స్ స్టార్ట్ ఆర్ సెలబ్రేషన్స్.